ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వల ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి తెలిసింది ఎవడి పోసాని బారాస్తానంట అంతమంది జర్నలిస్టులు వచ్చారు నాకు ఎన్ని సినిమాలు వచ్చినాయో ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పుకున్నాను నాన్న మీ మీడియా ముందు చెప్పుకున్నా మీడియా నాకు ఎంత సహాయం చేసిందో లేదా విడిగా ఇంత ముక్క రాపించుకోవాలంటే మీడియాలో మనకు క్వాలిఫికేషన్ ఉండాలి నాకు ఎంత క్వాలిఫికేషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను బాగా చదువుకున్నానని ఎంఏ ఎంఫిల్ చదివాడు పిల్లోడు ఇంటో ఈ పనులు చేస్తాడు బాయ్ లాగా అని నా మెయిన్ అభిమానం సంస్కారం ప్రేమతో వీడు పైకి వస్తాడని ఎంత గొప్పగా రాశారో నేను దేవుడి దయ మీ దయ అంత గొప్పగా నేను పైకి వచ్చా అందుకని ఇప్పుడు నేను మీడియాని హేళన చేయను ఇట్లా అబద్ధాలాడి ఇప్పుడు సాయిధరం తేజ గురించి నేను మాట్లాడుతున్నా సాయిధరం తేజ నాకు బిడ్డలాంటి వాడు ఎందుకు నన్ను తండ్రి అన్నాడు వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడంట అమ్మ నాకు ఇట్లా ఇట్లా చెప్పేవాడు మురళీ గారు నాకండి వాళ్ళమ్మ కూడా నేను ఇష్టం ఒకసారి ఆ పార్టీలో ఫస్ట్ టైం నన్ను పార్టీలో పిలిచినప్పుడు చిరంజీవి గారు అందరు లైవ్ పెట్టారు టీవీ 9లో అరగంట లైవ్ దాన్ని గంటన్నర చేశారు తర్వాత రజనీకాంత్ గారు జనం ఎగబడి నా మీద పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి రకరకాల పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ నేను పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకున్నా పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాన్ని కాపాడుకున్నా ఆడ డిఫెండ్ చేశాను గౌరవంగా సాయిధరం తేజ అమ్మగారు నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఇళ్ళలు రేణుక గారిని ఆమె కూడా ఫోన్ చేసింది పాపం వచ్చారు తెలుగుతో మాట మురళీ గారు మీరు మీరు మాట్లాడుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీవీ ముందు కూర్చొని అసలు టెన్షన్ పడిపోతున్నారు కానీ ఒక్క మాట కూడా వాళ్ళ నోరు జారనివ్వకుండా మా అందరినీ డిఫెండ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ గారు అది బాధ్యత ఉన్నప్పుడు నేను అదే బాధ్యతతో మెలగమంటున్నా నువ్వు మంచి చెప్తే వాళ్ళు మంచి రాస్తారు నువ్వు చెత్త చెప్తే చెత్తే రాస్తారు అది మీడియా పొరపాటు అవును సాయిధరంతో వెళ్ళాడు 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాడు సీసీ కెమెరా చూశారు స్కిడ్ అయ్యాడు పడ్డాడు దెబ్బలు తగిలి ఎవరు చెప్పారు అధికారికంగా మీరు కానీ మీ అధిపతులు కానీ చెప్పలేదే ఇంత స్పీడ్ అని రాయమని డీసీపీ గారు స్వయంగా చెప్పాడు నేను చూశా క్లిప్పింగ్ కూడా ఇది ఇతర ర్యాష్ డ్రైవింగ్ నెగిలిజెన్సీ డ్రైవింగ్ అని స్వయంగా డీసీపీ గారు చెప్పారు డీసీపీ గారు చెప్పిన తర్వాత మీడియా రాయిదా స్కోలింగ్ చేయదా స్కోలింగ్ ఎత్తారు 40-50 ఎత్తారు ముందు ఆడపిల్ల గురించి మాట్లాడమంటే నువ్వే రెండు దెబ్బలు కొట్టమంటే ఈ బతంతో ఇంకెందుకు మాట్లాడతారు మీడియా ఆడపిల్ల గురించి అందుకని మీరైనా చాలా ఉన్నారు